వైసీపీ బీసీ అస్త్రాలను లోకేష్ పవన్ తట్టుకోగలరా? 2019 అసెంబ్లీ ఎన్నికలలో నారా లోకేష్ ని ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఓడించారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ని తిప్పల నాగిరెడ్డి ఓడించారు. లోకేష్ పవన్ ఇద్దరిని ఓడించింది రెడ్డి సామాజిక వర్గం నేతలే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే 2024 ఎన్నికలలో విజేతలిద్దరూ ఆయా స్థానాలను కోల్పోవడం. ఆ ఇద్దరికి వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. గాజువాక మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఆసక్తికర అంశం ఏంటంటే ఆ ఇద్దరు బీసీ నేతలు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీ ఓట్లు ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచినా ఈసారి బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. దీంతో అసలు బీసీనే లోకేష్ కి పోటీగా నిలిపితే బాగుంటుందనే ఆలోచన చేశారు సీఎం జగన్. గంజి చిరంజీవిని అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆళ్ల అలిగినా లోకేష్ ని బలంగా దెబ్బ కొట్టేందుకు తన వ్యూహం అమలు చేయక తప్పలేదు జగన్. పద్మశాలి వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఈసారి లోకేష్ కి గట్టి ప్రత్యర్థిగా మారబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో ఉన్నా కూడా ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తుగా చిరంజీవికి పడితే లోకేష్ కి అసెంబ్లీ ఎంట్రీ అందని ద్రాక్షగానే మారిపోతుంది. గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి వైసీపీ టికెట్ పై పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే సీఎం జగన్ ఏరి కోరి వరికూటి రామచంద్రరావును అక్కడ బరిలో దింపుతున్నారు. ఆయనకే ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఈసారి కూడా గాజువాకలోనే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాపు ఓట్లు మొత్తం తనకే పడతాయనే ఆశ ఆయనకుంది. ఈసారి కాపు ఓట్లు వన్ సైడ్ గా పవన్ కే పడినా బీసీ ఓట్లు మాత్రం ఆయనకు దూరం అవుతాయని తెలుస్తోంది. రామచంద్రరావు పవన్ కి గట్టి పోటీ ఇస్తారనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా జగన్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇద్దరు కీలక నేతలపై జగన్ ప్రయోగిస్తున్న ఈ బీసీ అస్త్రాలు ఎంతవరకు లక్ష్యాన్ని ఛేదిస్తాయో వేచి చూడాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.